मुल्क की आज़ादी के लिए रो रहे थे और तमाम दुनिया में हिंदुस्तान की कौमी जागृति का शोर मच गया। क्या क्या नक्शे नहीं हैं जो हमने आज़ाद हिंदुस्तान को नहीं बनाए और क्या क्या ख्वाब नहीं हैं जो हमने कौमी जिंदगी की नई उठानों को नहीं देखे, आज वो सब कहाँ चले गए। స్వాతంత్ర సమర యోధుడు భారత రత్న మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అసమాన విద్యావేత్త గొప్ప పాత్రికేయుడు రాజనీతి జ్ఞాతకు పర్యాయపదంగా నిలిచిన మేధో సంపన్నుడు బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాషా కోవిదుడు ఒక దూరదృష్టిగల మహాపరిపాలకుడు స్థితప్రజ్ఞుడిగా ఆయన చిరకీర్తిని పొందారు। आयने दि ग्रेट मौलाना अबुल कलाम आज़ाद। मौलाना आज़ाद जातीय समैक्यता मरियु उर्दू साहित्यानिकि चिह्नंगा निलिचारु। प्रजलंदरु मुद्दुगा आज़ाद अनि पिलिचेवारु। नवंबर 11, 1888 संपन्नमैन गोप्प कुटुंबंलो जन्मिंचारु आयन। फिब्रवरी 22, 1958 ఆయన తుది శ్వాస విడిచారు। మౌలానా ఆజాద్ ఒక కవి, తత్వవేత్త, రచయిత, విద్యావేత్త, రాజకీయవేత్త, భారతీయ విద్యా వ్యవస్థ నిర్మాత మరియు భారతీయ సంస్కృతిపై నిపుణుడిగా కీర్తి పొందారు। అరబిక్, పర్షియన్, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ భాషలలో నిష్ణాత పండితులు మౌలానా అబుల్ కలాం ఆజాద్। మౌలానా ఆజాద్ భారతీయ స్వాతంత్రోద్యమ గొప్ప నాయకుడు మరియు ఉర్దూ సాహిత్యంలో ప్రముఖులు। లౌకికవాదం మరియు జాతీయ సమైక్యతకు గొప్ప ప్రతీక। ఆజాద్ భారతదేశం యొక్క విభజనను ఆయన గట్టిగా వ్యతిరేకించారు। భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వారు కేంద్ర ప్రభుత్వంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయ్యారు। ఆయన భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న పురస్కారాన్ని అందుకున్నారు। ఆయన జన్మించిన రోజును జాతీయ విద్యా దినోత్సవంగా భారతదేశం అంతటా జరుపుకుంటారు। మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒక సృజనాత్మక మేధావి మాత్రమే కాదు, పాశ్చాత్య విద్యా వ్యవస్థలో ముఖ్యంగా సైన్స్ మరియు టెక్నాలజీలో బాగా ప్రావీణ్యం పొందారు। 1947 నుండి 1958 వరకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు నాయకత్వం వహించారు। ఇండియాలో విద్య కోసం కొత్త జాతీయ లక్ష్యాలను నెలకొల్పారు। మౌలానా ఆజాద్ కేంద్ర విద్యాశాఖ మంత్రి చేసిన మొట్టమొదటి ప్రకటనలో మన జాతీయ అవసరాలను తగినట్లుగా విద్యా విధానంను రూపొందించడం తన లక్ష్యంగా పేర్కొన్నారు। నాలుగు ముఖ్యమైన లక్ష్యాలను రూపొందించారు। విద్య యొక్క ప్రజాస్వామ్యం, డెమోక్రటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా ప్రమాణాల నిర్వహణ, మెయింటెనెన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్, విద్యా దృక్పథం యొక్క విస్తరణ, బ్రాడెనింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అవుట్లుక్, పరస్పర అవగాహన ప్రమోషన్, ప్రమోషన్ ఆఫ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్। భారతదేశంలో విద్యను ప్రజాస్వామికరణ కోసం సామూహిక నిరక్షరాస్యతకు నిర్మించినందుకు ఆజాద్ దేశంలో రెండు విద్యా సంస్కరణలను ప్రవేశపెట్టి వయోజన విద్యా వ్యాప్తి మరియు సార్వత్రిక ప్రాథమిక విద్య కోసం దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభించినారు। యువతరానికి ఉచిత విద్య మరియు సార్వత్రిక విద్యను కల్పించే ఉద్దేశంతో 40 ఏళ్ల యుద్ధాంతర విద్యా ప్రణాళికలను అమలు చేయాలని ఆయన పదే పదే నొక్కి చెప్పారు। మౌలానా ఆజాద్ సెకండరీ దశ వరకు విద్య ఉచితం మరియు తప్పనిసరి చేయడంపై పట్టు సాధించారు। మౌలానా ఆజాద్ నాయకత్వంలో కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ దేశంలో విద్యా నాయకత్వాన్ని సాధించింది। పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విద్యామంత్రిగా తన మంత్రివర్గంలో మౌలానా ఆజాద్ పేరును చేర్చారు। సాంఘిక,
సాంస్కృతిక మరియు శాస్త్రీయ పరిశోధన విభాగాలు అందచేయబడ్డాయి మౌలానా అబుల్ కలాం ఆజాద్కు. మౌలానా ఆజాద్ యొక్క మార్గదర్శకత్వంలో యూనియన్ ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ దాని చరిత్రలో మొట్టమొదటిసారిగా అద్భుతమైన ఆలోచనలను అవలంబించింది మరియు వాటిని అమలు కూడా పరిచింది. ఉదాహరణకు ప్రాథమిక సెకండరీ యూనివర్సిటీ టెక్నికల్ అడల్ట్ ఎడ్యుకేషన్ కొరకు వేర్వేరు కమిషన్లు ఏర్పరిచినది. ఈ సంస్థలు కొత్త ప్రణాళికలను రూపొందించాయి మరియు జాతీయ ప్రణాళికలలో ఏకరూపతను తీసుకురావడానికి ప్రయత్నించాయి. మౌలానా ఆజాద్ హిందీ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారు మరియు జాతీయ భాషగా హిందీకి తన అంగీకారం తెలిపారు. శారీరక విద్య, విహారయాత్రలు, యువతకు సామాజిక సేవ, వికలాంగులకు విద్య వంటి అనేక పథకాలను ప్రారంభించారు మౌలానా ఆజాద్. మౌలానా ఆజాద్ యొక్క కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ యొక్క విద్యా విషయక ప్రణాళికలో విద్యా అభివృద్ధి పథకాలు ప్రారంభించడం జరిగింది. మౌలానా ఆజాద్ తీసుకున్న ఈ అన్ని చర్యలు ఐక్య జాతీయవాద సిద్ధాంతానికి ప్రాముఖ్యత ఇస్తున్నాయి. ఆయన ఏకైక లక్ష్యాలు నాణ్యమైన విద్య, అభివృద్ధి, జాతీయ సమైక్యత, సోదరభావం మరియు మత సామరస్యం.